గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ మార్కెట్స్లో వరుస లాభాలకు కొద్దిగా బ్రేక్ పడింది మూడు రోజుల వరుస లాభాలకు అంటే వరుసగా వీక్లీ పరంగా చూస్తే మంచి లాభాల పర్వాన్ని మనం కొనసాగిస్తూనే ఉన్నాం బట్ డేస్ పరంగా చూస్తే కొద్దిగా మనం ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ బలహీనత కనిపించింది ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న నెగిటివ్ సంకేతాల కారణంగా ఇవాళ మన మార్కెట్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ అయితే మనకి కనిపించింది ఎస్పెషల్లీ బ్యాంక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా ఇవాళ అయితే వీక్నెస్ చూసాము బట్ ఓవరాల్గా బ్రెత్ అయితే పాజిటివ్గానే ఉంది అంటే బుల్స్కి ఫేవర్గానే ఉంది బట్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొద్దిగా వీక్నెస్ అయితే మనం చూస్తున్నాం మెయిన్గా ఈరోజు కొద్దిగా మార్కెట్స్ క్రాక్ అవ్వడానికి అంటే ఏదో ఒక రీజన్ అట్రిబ్యూట్ చేయాలి కాబట్టి మనం అట్రిబ్యూట్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ రెడ్ సీలో రాకపోకలా కొద్ది రాకపోకలు కొద్దిగా ఇబ్బంది ప్లస్ అక్కడి నుంచి రావడానికి కొన్ని కంపెనీస్ సుమకత చూపించకపోవడము క్రూడ్ ధరలు ఏమైనా కొద్దిగా దీనివల్ల పెరగచ్చేమో అన్న ఒక అంచనాలు ఇవన్నీ కొద్దిగా ఇంపాక్ట్ అయితే చూపించాయి కానీ బట్ మేజర్గా అద్భుతమైన రీజన్ అయితే లేదు మార్కెట్స్ ఇవాళ కొద్ది గొప్ప వీక్ అవ్వడానికి బట్ మార్కెట్స్ ఓవర్బార్ట్ జోన్లో ఉన్నాయి కొద్దిగా కరెక్షన్ అవుతాయి కొద్దిగా అక్కడక్కడ ఇంటర్మీడియట్ బ్రేక్స్ పడొచ్చు అని చెప్పి మనం ముందు నుంచి అనుకున్నాం బట్ అందుకు తగ్గట్టే మార్కెట్స్లో అయితే వీక్నెస్ చూసాం స్టాక్స్ పరంగా ఐఆర్సీటీసీ చాలా కాలం పాటు అలా మన్నుదిన్న పాములా పడి ఉన్న ఐఆర్సీటీసీ ఉన్నట్టుండి ఒక ఉగ్రరూపం దాల్చినట్టు ఇవాళ పదమూడు శాతం మేర పెరిగింది స్పెసిఫిక్గా ఇవాళ ఐఆర్సీటీసీ పెరగడానికి రీజన్ అయితే ఏం లేదు బట్ ఎదర్ న్యూస్ మార్కెట్ ముందే పసిగట్టింది సో అందువల్ల స్టాక్లో ఇవాళ వాల్యూమ్స్ సహా స్టాక్ పెరిగింది న్యూహమైన వాల్యూమ్స్ మన ఐఆర్సీటీసీలో ఇవాళ చూసాం థర్టీన్ పర్సెంట్ దాకా పెరిగింది భారత్ డైనమిక్స్ టెన్ పర్సెంట్ టీమ్లీజ్ ఎయిట్ పర్సెంట్ టాటా టెల్లీ మహారాష్ట్ర సెవెన్ పర్సెంట్ అండ్ ప్రిన్స్ పైప్స్ ఇవాళ ఒక ఆరున్నర శాతం మేర పెరిగింది నష్టపోయిన వాటిల్లో యూనియన్ బ్యాంక్ స్వాన్ ఎస్జేవిఎన్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆర్క్యాన్ కెమికల్స్ మూడు ఒక నాలుగు శాతం మీద నష్టపోయాయి ఫిఫ్టీ టూ వీక్ హై హిట్ చేసిన వాటిల్లో ఏబీబీ దాని పోర్ట్స్ యాఫిల్ ఎంజిల్ వన్ బిహెచ్ఏ లాంటి స్టాక్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా స్పెసిఫిక్గా చూస్తేనేమో సన్ఫార్మా మూడు సన్ఫార్మా మార్కెట్ క్యాప్ మూడు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ని క్రాస్ చేసింది ప్రస్తుతం కంపెనీస్ పరంగా ఇరవై యువ అతిపెద్ద వాల్యూడ్ కంపెనీగా మోస్ట్ వాల్యూడ్ కంపెనీగా ఇది సన్ఫార్మా అవతరించిందని ఇక్కడ చెప్పుకోవచ్చు సో చాలా కాలం పాటు ఇది కూడా ఒక బలహీనంగా ఉండి అంటే ఎంతో పొటెన్షియల్ ఉన్నా కూడా స్టిల్ ఇంకా అక్కడక్కడే ఉన్న స్టాక్గా నేను చెప్పుకోవచ్చు స్టాక్ హ్యాజ్ వాల్యూడ్ నేర్లీ ఫార్టీ పర్సెంట్ ఫ్రమ్ ఫిఫ్టీ టూ వీక్ లో సో లో నుంచి చాలా స్ట్రాంగ్గా అయితే స్టాక్ రికవర్ అయింది వన్ ఇయర్లో ఇరవై ఏడు శాతం మీద లాభాలను అయితే సన్ఫార్మా ఇచ్చింది ఇక వేదాంత డివిడెంట్ నా మధ్యంతర డివిడెండ్ని అనౌన్స్ చేసింది పదకొండు రూపాయల ఒక్కొక్క స్టాక్కి దీనికోసం డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖును రికార్డ్ డేట్గా ఫిక్స్ చేశారు నాలుగు వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల క్యూములేటివ్ పేఅవుట్ ఈ డివిడెంట్ ఇవ్వడం ఇవ్వడం ద్వారా ఈ మధ్యంతర డివిడెంట్ ఇవ్వడం ద్వారా కంపెనీ ఖర్చు చేయబోతోంది మనం గతంలోనే చూసాం దాదాపు ఫస్ట్ ఇంటర్మ్ డివిడెండ్ కింద పద్దెనిమిది రూపాయలు కంపెనీ ఇచ్చింది ఇప్పుడు మరొక పదకొండు రూపాయలు మొత్తం ఇరవై తొమ్మిదిన్నర రూపాయి ఇప్పటివరకు డివిడెండ్ రూపంలో ఇచ్చి తనకి తాను పిండుకునే ప్రయత్నం తన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో కంపెనీల షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఉంటారో వాళ్ళకు ప్రయోజనం చేసే చేకూరే ప్రయత్నం చేస్తుంది వేదాంత వాళ్ళ పేరెంట్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్కి ఇంకా టైం టు చెక్ ఐ ఐటీసీ లైక్లీ టు సర్పాజ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ అండ్ హిట్ ఫ్రెష్ రికార్డ్ హైస్ ఇన్ త్రీ మంత్స్ సో టెక్నికల్గా చూస్తే ఒక క్రూషల్ సపోర్ట్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ డైలీ చార్ట్స్లో ఉంది ఒక కన్సల్టేషన్ స్ట్రాంగ్ కన్సల్టేషన్ తర్వాత ఐఆర్సిటిసి సారీ ఐటీసీ ఐదు వందల రూపాయల మార్కెట్ని క్రాస్ చేయవచ్చు టెక్నికల్గా అని చెప్పి కూడా ట్రేడర్స్ భావిస్తున్నారు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కెన్ లుక్ టు బై ద స్టాక్ ఫర్ నో వన్ డిప్స్ ఫర్ ఎ పాసిబుల్ టార్గెట్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్స్ ఫోర్ నైన్ నైన్ ఈస్ బ్రీచ్ విచ్ ఇస్ ద జులై రికార్డ్ హై సో జూలై రికార్డ్ హైని బ్రీచ్ చేసిన తర్వాత కొద్దిగా అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది బట్ అక్కడి నుంచి కొద్దిగా స్టాక్ కన్సల్టేషన్ చాలా కాలం పాటు ఒక లాంగ్ టర్మ్ కన్సల్టేషన్లో స్టాక్ ట్రేడ్ అవుతున్న ఈ తరుణంలో టెక్నికల్గా అంటే టెక్నికల్ లెవెల్స్ చూసి చెప్తున్నమాట ఇది ట్రేడర్స్ కొద్దిగా దాన్ని బట్టి మీ నిర్ణయాలు తీసుకోవచ్చు సో కెల్టన్ టెక్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ బట్ అంత నమ్మశక్యం కాని కంపెనీ ఇది నిజంగా అయితే సో ఇక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద దీని గురించి మాట్లాడే స్కోప్ ఉండదు కాబట్టి సో పెద్దగా దీని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు పదహారు శాతం మేర పెరిగి వాళ్ళు వంద రూపాయల మార్కెట్ని క్రాస్ చేసింది ఎల్ఐసి నుంచి ఒక మెగా ఆర్డర్ పొందినట్టు కంపెనీ వెల్లడించింది బట్ ఇలాంటి స్టాక్స్కి ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా 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 దూరంగా ఉండాల్సిన ఇది ద ఎంగేజ్మెంట్ విల్ ఇంపాక్ట్ ఓవర్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎల్ఐసి ఎంప్లాయీస్ ఎంపవరింగ్ దెమ్ విత్ అడ్వాన్స్డ్ హెచ్ఆర్ సొల్యూషన్స్ దట్ ప్రామిస్ హైట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని వీళ్ళు ఏదో చేస్తారని చెప్పి కంపెనీ చెప్తుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ అంత మాత్రంగా ఉన్న కంపెనీ ఇది బట్ ఇలాంటి స్టాక్తో మాత్రం చాలా దూరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి అండ్ అంటే గతంలో ఎప్పుడో నాలుగైదేళ్ళ క్రితం దీని గురించి దెబ్బ పడిన వాళ్ళు దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళకి దాని గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాం జీ ఒక నాలుగు శాతం మేర బలహీనపడింది ఎందుకంటే సోనీత వాళ్ళ మెర్జర్ కోసం ఏదైతే డెడ్ లైన్ ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయాలని కోరిన క్రమంలో సో ఇది ఇంకా డిలే అవుతుంది అన్న ఒక భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేశారు హెచ్ఎఫ్సీఎల్ యాభై రెండు వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసింది స్టాక్ హెవీ వాల్యూమ్స్తో మరొక పది శాతం మేర ఇవాళ మనం పెరగడం చూస్తున్నాం సోలార్ ఇండస్ట్రీస్ ఒక పదకొండు శాతం మేర నష్టపోయింది ఇవాళ వాళ్ళ నాగ్పూర్ ప్లాంట్లో ఒక ఎక్స్ప్లోషన్ జరిగి తొమ్మిది మంది మృతి చెందిన ఈ దుర్ఘటనలో దుర్ఘటన కారణంగా సోలార్ ఇండస్ట్రీ స్టాక్లో ఈ బలహీనత అయితే మనం చూసాం సీమన్స్ మరొక కొత్త దీన్ని హిట్ చేసింది మరొక తొమ్మిది శాతం మేర పెరిగింది ఎందుకంటే వాళ్ళు ఎనర్జీ బిజినెస్ని స్పిన్ ఆఫ్ చేయాలి అన్న ఒక ఆలోచనలో కంపెనీ ఉన్న తరుణంలో దీన్ని ఈ స్టాక్లు జంప్ చూసాము ఎనర్జీ బిజినెస్ని డీమార్ చేసి ఒక సపరేట్ ఎంటిటీగా చేయాలి అని చెప్పి కంపెనీ భావిస్తున్న తరుణంలో ఈ స్టాక్లో ఈ జంప్ అయితే మనం చూసాం ఇంకా ఏంటి దాని తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా మనకి త్వరలో తెలుస్తాయి ఇక మామర్త్ స్టాక్ జేఎం ఫైనాన్షియల్ రికమెండేషన్ ఇనిషియేట్ చేసింది బై రేటింగ్ ఈ స్టాక్ ఇస్తుంది ఈ ఒనాసాకి డిసిఎఫ్ పద్ధతిలో ఐదు వందల పదిహేను రూపాయల టార్గెట్ ప్రైజ్ని జేఎం ఫైనాన్షియల్ ఈ హొనాసా స్టాక్ ఇస్తుంది అంటే అక్కడ ఇక్కడి నుంచి కూడా ఒక ముప్పై శాతానికి పైగా ఒక అప్సైడ్ ఉండవచ్చు అనేది వీళ్ళు చెప్తున్నమాట ఇంకా టెక్నికల్ పరంగా చూస్తే ఇరవై రెండు శాతం వరకు ఈ ఐదు స్టాక్స్లో అప్సైడ్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన స్టాక్ ఐడియాస్ని ఇక్కడ పొందుపరిచారు మ్యాస్టెక్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ దగ్గర బై చేస్తే బై చేయవచ్చు విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ స్టాప్లాస్ టూ త్రీ ఫైవ్ జీరో ఇక నజారా టెక్నాలజీస్ ఎయిట్ సిక్స్టీ త్రీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ దగ్గర బై చేస్తే నైన్ సిక్స్టీ టార్గెట్ ప్రైస్ అండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ స్టాప్లాస్ హడ్కో వన్ టెన్ రూపీస్ దగ్గర బై చేయవచ్చు అంటే కరెంట్ ప్రైస్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ టార్గెట్ ప్రైస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ లాస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్మోస్ట్ దగ్గర ప్రై బై చేస్తే టూ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ దాకా టార్గెట్ ప్రైస్ అంటే పెద్దగా రిలయన్స్ ఇండస్ట్రీస్లో అప్సైడ్ పొటెన్షియల్ అంతగా లేదు జాగిల్ టూ థర్టీ రూపీస్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ దగ్గర ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ విత్ టూ థర్టీ స్టాప్ లాస్ బట్ కొద్దిగా ఎలాంటి స్టాక్స్తో జాగ్రత్తగా ఉండాలి ఇంకా ప్రతి వారం ఇచ్చే స్టాక్ రికమెండేషన్స్లో భాగంగా ఈటీ వెల్త్లో కొన్ని స్టాక్స్ అంటే స్టాక్స్ టు బై ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొనుగోలు చేసే అవకాశం ఉండి మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ఇచ్చారు అందులో సంవర్ధనా మదర్సున్కి నూట పన్నెండు రూపాయల టార్గెట్ ప్రైస్ ప్రిన్స్ పైప్స్కి ఎనిమిది నలభై రూపాయల టార్గెట్ ప్రైస్ కళ్యాణ్ జ్యువెలర్స్కి మూడు వందల డెబ్బై మూడు రూపాయల టార్గెట్ ప్రైస్ ఓరియంట్ ఎలక్ట్రిక్కి రెండు వందల యాభై ఐదు రూపాయల టార్గెట్ ప్రైస్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి నూట పదహారు రూపాయల టార్గెట్ ప్రైస్ అండ్ స్టార్ హెల్త్కి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయల టార్గెట్ ప్రైజ్ని ఇస్తున్నారు అశోక్ లైలాంటికి రెండు వందల ఒక రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్ ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాం జస్ట్ డైలీకి కూడా వీళ్ళు ఆశ్చర్యకరంగా ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ ఆఫ్ టార్గెట్ ప్రైజ్ని ఇస్తున్నారు త్రివేణి టర్బైన్కి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఆఫ్ టార్గెట్ ప్రైస్ ఇక్కడి నుంచి సో ఇవన్నీ కూడా అంటే ఇంకా ఇన్ డీటెయిల్డ్గా కావాలి అంటే ఈటీ వెల్త్ అడిషన్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్డెప్ట్గా ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చారు ఆసక్తి వాళ్ళు చెప్పవచ్చు సో ఈ మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్